సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపిన వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకీనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్, యార్డు, తదితర అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తిరుగు ప్రయాణమవుతూ సర్పంచ్ పంతుల్ నాయక్ ఇంటి వద్దకు వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపిన వారితో వాగ్వాదానికి దిగారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.